ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, గుంతకల్ డీఎస్పీ నర్సింగప్ప ఆదేశాల మేరకు గుంతకల్ ఒకటో పట్టణ సీఏ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బైక్ల దొంగని అరెస్ట్ చేసి కటకటాలు పాలు చేశారు. గుంతకల్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐలు రామసుబ్బయ్య, గణేష్లు మీడియా సమావేశం నిర్వహించారు. గుంతకల్ పట్టణం హనుమేష్ నగర్ కి చెందిన గౌని నరేందర్ రెడ్డి బుధవారం స్థానిక హనుమాన్ సర్కిల్లో చోరీకి గురైన మోటార్ వెహికల్ నిందితులను బళ్ళారికి తీసుకెళ్తుండగా వాహనాలు తనిఖీలో అసలు విషయం బట్టబయలైంది. ఎస్ఐలు అంజనప్ప, తిరుపాల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుల్స్ వీరాంజనేయులు, దూద్ పీరాలు వాహనదారులపై అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా అంతర్రాష్ట్ర బైక్ల దొంగగా నిర్ధారించారు. ఈ సందర్భంగా విచారణ ద్వారా దొంగిలించబడిన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి విలువ సుమారుగా 6 లక్షలు ఉండవచ్చునని, ఇతను గుంతకల్ పరిసర ప్రాంతాల్లో కాకుండా బళ్ళారి జిల్లాల్లో కూడా పలు దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపి వచ్చినట్లు తెలిపారు. తాగుడుకు, జల్సాలకు అలవాటు పడే దొంగతనాల వృత్తిగా ఎంచుకున్నాడని, ముద్దాయిని రిమాండ్ నిమిత్తం స్థానిక కోర్టులో హాజరుపడతామని సీఐ రామసుబ్బయ్య తెలిపారు. ముద్దాయిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుల్ వీరాంజనేయులు, దూద్ పీరాలను ఉన్నతాధికారులు ప్రశంసించారు. అనంతపురం జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు గుంతకల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గుంతకల్ వన్ టౌన్ సిబ్బంది మరియు క్రైమ్కి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు, వీరాంజనే, దూద్పీర వారి బృందంతో కలిసి ఈరోజు హనుమాన్ సర్కిల్ నందు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా బైక్ అఫెండర్ అయినటువంటి గౌని నరేందర్ రెడ్డి హనుమేష్ నగర్ గుంతకల్ పట్టణానికి చెందిన వ్యక్తిని విచారణ చేయగా అతని వద్ద నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బైకులు విలువ దాదాపు 6 లక్షల రూపాయలు ఉంది. ఈ బైకులన్నింటిని కూడా గుంతకల్ పట్టణం నందు వివిధ ప్రదేశాల్లో దొంగతనం జరగడం జరిగింది. ముఖ్యంగా ఇతను జల్సాలకు అలవాటు పడి, తాగుడుకి అలవాటు పడి ఈ బైకులన్నింటిని కూడా దొంగతనం చేసి వివిధ ప్రదేశాల్లో అమ్మి వచ్చిన డబ్బుతో జులాయిగా తిరగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద 13 బైకులను రికవర్ చేసి పాత బైకులన్నింటిని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను రిమాండ్ నిమిత్తము ఈరోజు కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఏదైనా కానీ బైకులు ప్రతి ఒక్కరు కూడా దానికి సరైన విధంగా లాక్లు వేసుకొని పెట్టుకోవలసిందిగా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాం. ఎవరు తనిఖీ చేస్తుంటారు సార్? దీంట్లో అయ్యప్ప ఎస్ఐ గారు మరియు ఎస్ఐ తిరుపాల్ గారు, కానిస్టేబుల్ వచ్చి వెంకటేష్ గారు మరియు వీరాంజనేయులు, దూద్పీర సిబ్బంది అందరూ కూడా హనుమాన్ సర్కిల్ నందు ఈరోజు ఉదయం తనిఖీల నిమిత్తము ఇతను దొరకడం జరిగింది.